హాయ్ ఫ్రెండ్స్, మనము నాంపల్లి నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ చూడడానికి ఆన్ ది వే వెళ్తున్నాము వాళ్ళ క్యాబ్ మీద. సో ఆ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి, దాంతోపాటు జీవ వైవిధ్యాన్ని కాపాడేటువంటి మొక్కలు అలాగే యానిమల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. ఇదిగో ఈ ఓలా క్యాబ్ ఈయన నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మన ఛానల్ తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాము. సో మనకు చాలా మంచి రైడ్ తోటి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూ అంతా కూడా నెహ్రూ జూలాజికల్ పార్క్గా పిలుస్తారు అన్నమాట. సో దీనికి బేస్ చేసుకుని రోడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి. సో ఇది మార్నింగ్ 8:30కే దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ప్రతిరోజు ఉంటుంది, కానీ సండే సాటర్డే మాత్రం హాలిడే ఉంటుంది అన్నమాట. మిగిలిన రోజులు అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, ఈ 5 డేస్ కూడా ఈ పార్క్ని చూడడానికి అలౌ చేస్తారు. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ టికెట్స్ ఇచ్చేటువంటి రూమ్ అన్నమాట ఇది. సో టికెట్ మనం తీసుకోవచ్చు, లేదంటే మన ఫోన్ ద్వారా మనం గూగుల్ పే ద్వారా పే చేయడంతో పాటు స్కాన్ చేసుకోవచ్చు. సో మొత్తం అవి ఏ విధంగా ఉంటుంది దీంట్లో అంటే లోన ఆల్మోస్ట్ 2000 రకాల యానిమల్స్ ఉంటాయన్నమాట. అలాగే జీవ వైవిధ్యాన్ని కాపాడేటువంటి మొక్కలు అంటే ఒక అడవిలో యానిమల్స్ ఏ విధంగా ఉండడానికి ఉంటుందో అటువంటి వాతావరణం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో మనం టికెట్ తీసుకున్నాము, టికెట్ తీసుకున్న తర్వాత లోన్కి వెళ్తున్నామన్నమాట. లోన్కి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు మనల్ని. ఇదిగో ఈ విధంగా లోన్కి వెళ్ళి ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా కూడా. సో లోన్కి వెళ్ళిన తర్వాత చాలా వేస్ ఉంటాయి, రూట్ మ్యాప్ అయితే మనం చూసుకోకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. సో అక్కడ నుంచి మనము రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా కన్ఫ్యూజ్ ఉంటుంది, కాకపోతే ఒక వే ఉంటుంది, ఆ వేతో మనం వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అలా ఆ వేలో ముందుకు వెళ్తే ఇదిగో టాయ్ ట్రైన్ అని చెప్తారు అన్నమాట దీంట్లో. సో దీంట్లో 120 రూపీస్ టికెట్ తీసుకుంటారు ఇది మనిషికి. సో ఇక్కడ దీంట్లో కూర్చుంటే ఒక 2 అవర్స్ మొత్తం ఈ ఆల్మోస్ట్ ఇది 300 ఎకరాల్లో ఉంటుంది అన్నమాట. ఆ ఎకరాల్లో మొత్తం అంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఆ ట్రైన్లో. సో మన ట్రైన్ పక్కన నుంచి వస్తే ఇదిగో ఈ విధంగా వే ఉంటుంది. ఈ వే నుంచి మన ప్రయాణం మొదలవుతుంది అన్నమాట. రెండు వైపులో కూడా యానిమల్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తున్నటువంటి తాబేలు ఏమంటుంటే అల్డబ్రా తాబేలు అని పిలుస్తారు అన్నమాట. ఇది 120 సంవత్సరాల లైఫ్ ఉన్నటువంటి తాబేలు అనమాట. ఇది అంటే ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షులు మన భారతదేశాన్ని గౌరవించి అప్పుడు 120 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉన్నటువంటి ఈ తాబేల్ని పంపించడం జరిగింది ఇక్కడికి అనమాట. ఇక్కడ రెండు వైపులా వేకి అటువైపు ఇటువైపు కూడా ఈ తాబేలు ఉంటాయన్నమాట. నిజానికి ఇవే రాళ్ళలో ఉన్నాయి కదలకుండా, కానీ చాలాసేపు అలా చూస్తే అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట ఇవి రాళ్ళు కాదు తాబేళ్ళు అని. ఓకే, సో నెక్స్ట్ మనం చూస్తే ఇదిగో ఒక కోతి అన్నమాట. జనరల్గా మనకి కోతి మంకీ అంటాం దాన్ని. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది మన లోకల్ ఏరియాలో, కానీ ఈ మంకీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి ఒక పర్టికులర్ పేరు కూడా అక్కడ నేమ్ బోర్డులో పెట్టడం జరిగిందనమాట. ఈ కేజ్లో ఈ కోతి ఉండడం జరిగిందనమాట ఇక్కడ. సో చూడడం కూడా డిఫరెంట్గా ఉంది ఇది. సో చూడవచ్చు ఇది ఒక రకమైన కోతి. ఆల్మోస్ట్ ఆ కోతులకి సంబంధించిన పేర్లు అనేవి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇదిగో కొండమచిజిన్, ఇది మన లోకల్గా కనిపిస్తుంది అందరికీ అనమాట. ఇది ఇటువంటి కోతులు కూడా ఇక్కడ ఆ వేలో కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ ఇది ఒక రకమైన అడవి పిల్లిగా అని చెప్తున్నారు అన్నమాట. చూడడానికి పిల్లి సైజులో ఉంది. సో చిరుత పిల్లి అనమాట ఇది, చిరుత పిల్లిగా చెప్తారు. సో ఇలా ఇంకా ముందుకెళ్తే అక్కడ నుంచి ఏ పక్కకి ఏ యానిమల్స్ ఉంటాయి అనేది మనకు కనిపిస్తుంది. ఇదిగో మనకి లైన్ ఇది టైగర్ అనమాట. ఇది చాలా పెద్ద టైగర్, ఇది చాలా భయంకరంగా ఉంది, అరుస్తూ ఉందన్నమాట, గాండ్రిస్తూ ఉంది చాలా భయంకరంగా. నేను ఫస్ట్ టైము ఈ టైగర్ని చూడడం జరిగింది. ఇది వైట్ కలర్లో ఉందన్నమాట, దీన్ని వైట్ టైగర్ అని పిలుస్తారు. ఆల్మోస్ట్ 6 ఫీట్ పొడుగు ఉందన్నమాట మనకు కనిపిస్తుంది. దీన్ని జీబ్రా అనిపిస్తారు. సో మనకి లాంగ్ నుంచి కనిపిస్తుంది. దాని ప్రక్కనే చూస్తే ఇదొక కేజ్ ఉంది, దీంట్లో చిరుతపులు ఉందన్నమాట, చిరుతపులి. సో మనకు కనిపిస్తుంది ఇదిగో దాని ప్రక్కనే ఉంది టైగర్. ఇది ఇందాక చూసిందేమో వైట్ టైగర్, ఇది బ్రౌన్ టైగర్ అనమాట. ప్రక్కన కేజ్లో ఉంది చిరుతపులి అన్నమాట. ఇది చిరుతపులి ఒకసారి అది ఏ విధంగా రోర్ చేస్తుందో చూడండి ఒకసారి. సో ఈ కేజ్లో అయితే ఆల్మోస్ట్ ఒక 2 చిరుతపులు ఉన్నాయన్నమాట. అవి చాలా ఫెరోషియస్గా ఉన్నాయి. సో అటు ఇటు తిరుగుతున్నాయి, అందరూ కూడా వాటిని టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇవి చాలా దూరంగా ఉన్నాయి. అలాగే మనుషుల మీద చాలా గాండ్రిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా, ఈ 2 చిరుతపులు కూడా.
సో ఇవన్నీ కూడా చిరుతపులులు, సింహాలు, టైగర్స్ ఇవన్నీ కూడా ఒకవైపు ఉంటాయి అన్నమాట. మనం ఇందాక స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే దీని ప్రక్కనే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అదిగో లైన్ అడవికి రాజు. సో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది. ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా ఎత్తు ఉంటుంది, చాలా పొడుగుంటుంది అన్నమాట. సో మనకి క్లోజప్లో చూడడానికి అవకాశం ఉండదు, కానీ ఆ మాత్రం డిస్టెన్స్లో చూడడానికి అవకాశం ఉంటుంది. అంత ప్లేస్ ఓ పక్కేమో సింహాలు ఉంటాయి, ఓ పక్కేమో టైగర్స్ ఉంటాయి, ఓ పక్కేమో చిరుతపులు ఉండే ప్లేస్ అనమాట ఇదంతా కూడా. సో మనకి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, చూపిస్తాను మీకు ఆ లైన్ రోర్ చేయడం, ఆ గర్జించడం, అలాగే లైన్ వెళ్ళడము, అక్కడ పడుకోవడం ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి. సో ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఒక లైన్ ఒక అడవిలో ఏ విధంగా ఉంటుందో అటువంటి వాతావరణం అనేది ఈ యొక్క నెహ్రూ జువలాజికల్ పార్క్లో ఉంటుందన్నమాట. అది యొక్క దీని యొక్క ప్రత్యేకత అనమాట. దీన్ని జీవ వైవిధ్య పార్క్గా కూడా పిలుస్తారు అన్నమాట. దీన్ని ఈ పార్క్ని చూడొచ్చు, ఆ లైన్ ఏ విధంగా పడుకుని దొరుకుతుందో చూడొచ్చు. దాని జూలు, దాని యొక్క పవర్ఫుల్గా ఉండే యొక్క దాని స్ట్రెంగ్త్ మజిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా ఇక్కడ. సో చాలా దూరంలో అయితే ఉంటుంది మనకి కెమెరా మొబైల్లో అంత దగ్గరగా చూసినప్పటికీ చాలా దూరం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మనకు నిలబడుతుంది ఒకసారి. ఇది ఆ చుట్టుపక్క అంతా కూడా ఈ యొక్క యానిమల్స్ అంటే ఈ లైను, టైగర్, చిరుతపులు, గాండ్రింపులతో చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట సౌండ్ అంతా కూడా అక్కడ ఈ ప్లేస్లో. నడుస్తుంది చూడండి ఎంత టీవీగా, ఎంత హుందాగా నడుస్తుందో చూడండి ఇక్కడ లైన్. ఈ ఫారెస్ట్లో లేకపోతే ఈ పార్క్లో సఫారీ కూడా ఉంటుందన్నమాట. అంటే ఉన్నట్టు అడవిలో ఉండే యానిమల్స్ మనం కారులో వెళ్ళి చూడవచ్చు, అలాగే టాప్ జీప్ మీద ఉంటుంది, ఆ పైన అంతా క్లోజ్ చేసి ఉంటుంది అన్నమాట. దాని నుంచి మనం వెళ్ళి చూడవచ్చు అన్నమాట. సో ఇదిగో మనకు కనిపిస్తుంది ఫాక్స్ అనమాట నక్క. సో ఇదైతే మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. సో దాని దాటికి ముందుకెళ్తే ఇదిగో నక్క బొరియలు ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళిపోయి ఉంటుంది అన్నమాట. నక్కలో కూడా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. ఇదిగో ఇక్కడ మనకి కోడి పుంజి అంటాం, కానీ కోడి పుంజే కానీ అడవి కోడి పుంజి అనమాట. నేను చాలా షాక్ అయ్యాను, అడవి కోళ్ళు కూడా ఉంటాయా అనేది అన్నమాట. సో ఇవన్నీ కూడా రకరకాల బర్డ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో పీకాక్స్ అనగానే జనరల్ వైట్ అనేది చాలా తక్కువ అనమాట, కానీ ఇక్కడ ఈ హైదరాబాద్ నెహ్రూ జువలాజికల్ పార్క్లో వైట్ పీకాక్స్ ఉన్నాయన్నమాట. ఇదిగో ఇవి ఇక్కడ ఎలిఫెంట్స్ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ఎలిఫెంట్స్, అక్కడ మనం దూరం నుంచి చూస్తున్నాం కానీ. సో ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ రూట్ మ్యాప్ ఉంటుంది, ఎటు వెళ్తే ఎటు వస్తాం అనేది. సో మనం ఎక్కడ నుంచి స్టార్ట్ అయినా మనం ఫస్ట్ ఎక్కడైతే టార్టాయిస్ నుంచి మొదలు పెట్టామో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళా ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేస్తాం అన్నమాట. సో నేను వెళ్తున్నప్పుడు ఇదిగో ఈ బ్యాటరీ వెహికల్ వచ్చింది, నేను కావాలని వెక్కేసాను. ఎక్కేసిన తర్వాత మామూలు చూ ఫ్రీగా చూపిస్తారేమో అనుకున్నాను, కానీ టికెట్ ఉందా అని అడిగారు, టికెట్ తీసుకోవడం లేదని చెప్పాను. సో వెంటనే దించేసారన్నమాట. సో దీనికి మళ్ళీ 120 రూపీస్ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకుంటేనే మొత్తం ఇదంతా కూడా చూపించడం జరుగుతుంది అన్నమాట. నన్ను మధ్యలో దింపేశారు టికెట్ తీసుకోలేదని. సో అతను ఏదో ఫోన్లో చూసుకుంటూ ఎక్కేయమని ఎక్కేశాను నేను. సో టికెట్ లేదంటే నాకు టికెట్ అంటే మామూలు ఇంటర్ టికెట్ తీసుకుంటామేమో ఇంటర్ టికెట్ తీసుకున్నానని చెప్పాను, కానీ చూపించమని చెప్తే మామూలు ఆ టికెట్ చూపించాను, ఇది కాదు దీనికి స్పెషల్గా తీసుకోవాలని చెప్పాడు టికెట్, నేను తీసుకోలేదని చెప్పాను, ఇది దిగిపోమని చెప్పాడు. సో నేను వెంటనే అక్కడ నుంచి దిగిపోవడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా ఉందా, ఎవరైతే నడవలేకపోతారో సో వాళ్ళు ఇటువంటి వెహికల్స్లో తిరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది సఫారీ అనమాట. ఇక్కడ లోన్కి అది ఇటువంటి వెహికల్స్లో లోన్కి వెళ్తారనమాట, ఆ కారులోను వాటిలోనూ కూడా. లోన్ అంతా కూడా ఇంకా యానిమల్స్ చాలా క్లోజ్గా దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుందన్నమాట, దాన్ని సఫారీ అని పిలుస్తారన్నమాట. సో అది ఇంకా స్టార్ట్ కాలేదు ఉంటుంది, ఇంకా జరుగుతుంది వర్క్ అక్కడ. సో ఇదంతా కూడా రకరకాల అడవి కోడులు అంటే ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఇక్కడ చూడడం జరిగింది ఫస్ట్ టైం. కోడులు అంటే జనరల్ విలేజ్లో ఉన్న కోడులు అనుకుంటాం, కానీ ఇక్కడ అది కాదు. సో ఇదిగో ఇది ఆస్ట్రిచ్ అనమాట. సో దానికి సంబంధించిన ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది వైట్ పీకాక్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్రక్కనే ఉంటాయి. సో నేను వెళ్ళిన ముందు రోజే ఈ ఎలిఫెంట్ అక్కడ ఒక మావోటినట్టు ఇతను ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్ని చంపేసింది అనమాట. కొత్త అతను వస్తే ఆ రోజు అది ఐడెంటిఫై చేసి ఆయన్ని చంపేసింది అని కాలుతో తొక్కారనమాట. సో అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో అక్కడ వర్క్ చేస్తారన్నమాట ఈ నెహ్రూ జువలాజికల్ పార్క్లో. సో అడవి దున్నులు అంటే అడవి గేదెలు అని చెప్తానమాట. ఇవి చూడడానికి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇదిగో ఒక బొమ్మ అనమాట, చూడండి ఎలాగుందో. అటువంటి ఇక్కడ 5 6 ఉన్నాయన్నమాట.
సో ఇవన్నీ కూడా లేడీలు అనమాట. చూడడానికి ఏదో బొమ్మలా ఉన్నాయి ఇక్కడ నుంచి, నన్ను చూడగానే అలా ఆగిపోయినాను చూస్తున్నాయి ఇక్కడ అవి. సో నేను కంచి బాలు చూడవచ్చు ఎలా చూస్తున్నాయి మెదలకుండా. సో ఇది కొంగ అనమాట, చాలా రకాల కొంగలు ఉన్నాయి. ఇదైతే బొమ్మ ఏమో అనిపించింది, ఒక 10 నిమిషాల వరకు అది అసలు కదలదో మెదలదో, సో ఏ యాంగిల్లో చూసాను అనమాట. సో ఇదిగో ఆ స్టిచ్ అనమాట, ఆ స్టిచ్ కోడ్ అని చెప్తారు కదా. సో దాని ఇవన్నీ కూడా ప్రక్క ప్రక్కనే ఉంటాయి అనమాట ఆ స్టిచ్ కోడ్. దీన్ని చూడండి, ఇది ఇక్కడ ఆకులనే తింటుంది, ఆకులతో పాటు అక్కడ ఫుడ్ అంటే గ్రెయిన్స్ కొన్ని పప్పులు అంటే పెసలు మినుగులు గోధుమలు ఇవన్నీ కూడా వేస్తారు. ఇది చిన్న ఆస్ట్రిచ్ అనమాట, ఇదంతా కూడా ఇదిగో కనిపిస్తుంది చిన్నది, ఇందాకేమో పెద్దది అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అక్కడ ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్లో. సో ఇదిగో ఇది ఒక రకమైన కొంగ, ఒక్క కొంగ చాలా పెద్ద కొంగ అనమాట, ఇది చాలా ఎత్తు ఉంది. ఇదిగో ఈ ఆల్మోస్ట్ ఒక 8-9 రకాల కొంగలు ఉన్నాయన్నమాట, ఈ సైజ్ పెద్ద కొంగ సైజ్ అనమాట. సో మనకి చివరిగా కనిపిస్తుంది ఇదిగో లాస్ట్లో ఒకటి బేర్ అనమాట, ఇది అంటే ఎలుగుబంటి. చూడొచ్చు ఎంత పెద్దగా పవర్ఫుల్గా ఉందో. సో ఈ విధంగా చాలా రకరకాల యానిమల్స్ అనేవి ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ 300 ఎకరాల్లో ఉంటుంది ఇది. మొత్తం తిరగాలంటే 6 నుంచి 7 గంటలు పడతాం. ఇదిగో రైనోసార్ అని చెప్తాం కదా, రైనోసార్ అనమాట ఇది. సో ఖడ్గమృగం తెలుగులో అనిపిస్తుంది, దానికి పైనటువంటి కొమ్ము గురించి ఆ యానిమల్ని చంపేస్తున్నారు ఇప్పుడు ప్రతి చోట. కాబట్టి ఈ యానిమల్స్ చాలా తక్కువ అయిపోతున్నాయి, ప్రభుత్వం పర్టికులర్గా వాటి గురించి చాలా ప్రికాషన్స్ తీసుకుంటుంది అనమాట. ఇదిగో ఇది హిప్పోపోటమస్ అని, నీటి గుర్రం. ఇది ఆల్మోస్ట్ ఎక్కువ టైం నీటిలో ఉంటుంది అనమాట ఈ ఇదిగో నీటి గుర్రం. సో ఇది ఆ చుట్టూ ఉన్న నీటిలోకి వస్తుంది, మళ్ళీ ఒక అరగంట అయిపోయిన తర్వాత లోనకి వెళ్ళిపోతుంది. అలా లోన దీనికి ఒక వే కూడా ఉందన్నమాట, వెనక కనిపిస్తుంది చూసారు కదా, అలా వనకు వెళ్ళిపోతుంది. దీనికి బయటికి కావాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా చూడండి చాలా పెద్దగా ఉంది చూసారు ఎంత పెద్దగా ఉందో హిప్పోపోటమస్ నీటి గుర్రం. సో ఇది ఎక్కువ టైం నీటిలో ఉంటుంది అనమాట. వీటన్నిటి కూడా మార్నింగ్ 8:30 లోపు ఫుడ్ పెడతారు, అలాగే తర్వాత 5:30 తర్వాత ఫుడ్ పెడతారు అనమాట. ఈ మధ్యకాలంలో ఇంకేమీ అంతగా పెట్టడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే విజిటర్స్ అలా వస్తూ ఉంటారు కాబట్టి చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఆ టైంలోనే వీటికంటే 8:30 లోపు మార్నింగ్ పెట్టేస్తారు, అలాగే ఈవినింగ్ 5:30 తర్వాత పెట్టడం జరుగుతుంది అనమాట. సో మధ్యలో పెట్టినప్పటికీ అంత పర్టికులర్ ఉండదు, కొన్ని కొన్ని యానిమల్స్కి మాత్రమే పెడతారన్నమాట మధ్య టైంలో, మిగిలిన మాత్రం సో క్లోజింగ్ టైంలోనూ బిఫోర్ ఓపెనింగ్ అనేది పెడతారని చెప్పి చూడండి. మనకు కనిపిస్తుంది నీటి గుర్రం హిప్పోపోటమస్ నీటిలోకి తిరుగుతుంది అనమాట, దిగుతుంది, వాటిలో చాలాసేపు ఆడుకుంటుంది నీటిలో. సో ఇటువంటి ఒక 2 ఉన్నాయన్నమాట నీటి గుర్రాలు దీంట్లో ఈ యొక్క నెహ్రూ జువాలజికల్ పార్క్లో. సో ఫస్ట్ టైం ఎవరైనా యానిమల్స్ చూడలేని వాళ్ళకైతే చాలా థ్రిల్గా అనిపిస్తుంది ఇది చూడడానికి. కాకపోతే 300 ఎకరాల భూమిలో ఆల్మోస్ట్ 6 గంటలు నడకగా మొదలు పెట్టి మార్నింగ్ 8:30 మొదలెడితే ఆఫ్టర్నూన్ లేదా 12:30 వరకు నేను వాకింగ్ చేయడం జరిగింది. ఇదిగో ఇక్కడ లేడీలు అనమాట, లేడీ పిల్లలు, లేడీ రకరకాల, దీంట్లో వైట్ లేడీ కూడా కనిపిస్తుంది. చూడండి ఒకసారి మనకి నడుస్తూ చూసారు వైట్ లేడీ ఎలా ఉందో, ఇది కూడా నేను చాలా ఫస్ట్ టైం చూసాను అనమాట. ఇక్కడ లేడీ అనగానే మనకి వేరే వేరే కలర్లు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం వైట్ కలర్లో ఫస్ట్ టైం చూడడం జరిగింది. సో ఒక అడవిలో యానిమల్స్ ఏ విధంగా ఉంటాయి, అటువంటి వాతావరణం అనేది, అలాగే ఎన్వైర్న్మెంట్ అనేది ఈ నెహ్రూ జువాలజికల్ పార్క్లో యానిమల్స్కి ప్రొవైడ్ చేయడమే దీని యొక్క గొప్ప విశేషం అనమాట. సో మనకి కనిపిస్తుంది జిరాఫీ అనమాట. దీంట్లో ఈ యొక్క నెహ్రూ జువాలజికల్ పార్క్లో ఇదొక యానిమల్ 120 ఇయర్స్ కన్నా ఎక్కువ జీవించినటువంటి జిరాఫీ అనమాట. ఇది మనం ఫస్ట్లో చెప్పుకున్నాం 120 సంవత్సరాలు తాబేలు ఫస్ట్లో ఉంటుంది, అలాగే లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఉంటుంది అనమాట ఇది మళ్ళీ అనేది. సో మళ్ళీ 120 సంవత్సరాల చరిత్ర తగిలినటువంటి ఆ జిరాఫీ అనమాట ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనకి లాస్ట్లో అయిపోయిన తర్వాత కనిపిస్తుంది అనమాట ఇది. మనకు కనిపిస్తుంది అయితే అక్కడ దాని అంత ఎత్తులో ఫుడ్ పెట్టారు ఇది మాదిరికి, అది అక్కడ ఫుడ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో మనం చూసి అన్నీ చూసుకుని ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎండింగ్ ఉంటుంది అనమాట ఇది. సో ఫస్ట్ టోటైస్ లాస్ట్లో ఇది తగులుతుంది అనమాట. సో ఇంకా ఈ ఓపెన్ ప్లేస్లో రకరకాల జింకలు, లేడీలు, దుప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి, అది లోనకు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా అనమాట. సో ఇటువంటి మంచి నెహ్రూ జువాలజికల్ పార్క్ విద్యార్థులకి అయితే మాత్రం చాలా బాగుంటుంది సైంటిఫిక్గా, అలాగే అట్ సేమ్ టైం జియాలజికల్గా తెలుసుకోవడానికి, యానిమల్స్ గురించి, బయాలజీ గురించి కూడా. సో మొత్తం అంతా కూడా చాలా గ్రీనిష్గా ఉంటుంది, వర్షాకాలంలో వెళ్తే మొత్తం చాలా పచ్చగా ఉంటుంది అనమాట. మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ వెహికల్స్ అక్కడ, మనం ఇప్పుడు రకరకాల పాములు, రకరకాల నాక్టర్నల్ యానిమల్స్ ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్తున్నాము, చాలా పెద్ద పెద్ద స్నేక్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి ఇవి. ఓకే, సో దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో ఇవన్నీ చూసుకుని జిరాఫీతో లాస్ట్ అయిపోతుంది అనమాట. జిరాఫీ నుంచి మళ్ళీ ఇంకో యాంగిల్లో తిరుగుతాం అనమాట, ఇక్కడ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో తిరిగిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దీని ప్రక్కనే
క్రొకోడైల్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. క్రొకోడైల్స్, క్రొకోడైల్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనము మలుపు తిరిగి ముందుకు వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. అదిగో ఇక్కడ క్రొకోడైల్స్ చూసారు కదా, ఈ క్రొకోడైల్స్ కూడా బీకు పొడుగ్గా ఉంటుందన్నమాట. అటువంటి క్రొకోడైల్స్, అలాగే బీకు చాలా షార్ట్గా ఉంటుందన్నమాట అటువంటి క్రొకోడైల్స్. వీటికి కూడా నేమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ నేమ్ బోర్డులో మనకు పెట్టారు. ఇదిగో చాలా క్రొకోడైల్స్ ఫుడ్ తినేసి ఒడ్డున బ్యాంక్ ఒడ్డున నిలబడి పడుకున్నాయి అనమాట. అవన్నీ కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది చూసారు కదా. సో ఇవన్నీ కూడా మనం కానీ ఎవడన్నా యానిమల్ దాంట్లో కానీ పడింది వెంటనే తినేస్తాయి అనమాట. అవన్నీ కూడా అంత భయంకరంగా మనకు కనిపిస్తాయి ఇక్కడ క్రొకోడైల్స్ ఇవి. సో మనకి ఆ చెరువులా ఉంది కదా నీటితో, అవంతా కూడా ఎక్కువ టైం దాంట్లో ఉండి తినేసిన తర్వాత బయటకు వచ్చేస్తాయి అనమాట. బయటకు వచ్చేసి ఇదిగో ఇలా నిద్రపోతుంటాయి అనమాట. మనకి వచ్చి ఒక క్రొకోడైల్ అయితే దాన్ని మౌత్ని ఓపెన్ చేసుకుంది. సో ఇటువంటి ఆల్మోస్ట్ ఆ ప్లేస్లోనే ఒక 40 వరకు క్రొకోడైల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది చెప్పాను కదా ఘరియల్ క్రొకోడైల్, ఘరియల్ దాని పేరు మూతి పొడుగున్నటువంటి క్రొకోడైల్ పేరు ఘరియల్ క్రొకోడైల్ అనమాట. సో దీంట్లో కూడా క్రొకోడైల్లో కూడా వైట్ క్రొకోడైల్ అనేటట్టు చూడడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. సో ఈ నెహ్రూ జువాజికల్ పార్క్లో వైట్ రాక్ వైట్లో కలర్లో ఉన్నటువంటి యానిమల్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది ఘరియల్, ఇక్కడ క్రొకోడైల్స్ మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఈ దీంట్లోంచి మనం లోనికి వెళ్తే చాలా రకరకాల యానిమల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక రకమైన యానిమల్, దాని పేరు ఏదైనా తెలియదు కానీ ఇది చాలా ఇంట్లో కూడా పెంచుకునే యానిమల్ అనేసి అక్కడ ఒక ఆయన చెప్పడం జరిగిందనమాట. సో వాటికి ఫుడ్ పెట్టి చూశారు కదా, కొన్ని యానిమల్స్ అయితే ఏ టైమైనా పెడతారు కానీ ఈ టైగర్ వీటికి మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రమే ఉంటుంది. మిగిలిన బట్టి ఇటువంటి చిన్న చిన్న యానిమల్స్కి అయితే ఈ లంచ్ టైం కరెక్ట్గా టైంకి పెడుతున్నారు అనమాట ఏదో టైంకి. సో మనం లోనికి వెళ్తే ఇదిగో ఈ విధంగా మిర్రర్ ఉంటుంది, మిర్రర్ వెనకాల రకరకాల చూడండి ఒక ఫామ్ అయితే చుట్టుకుని చూసారు కదా, అక్కడ స్నేక్ ఈ కార్నర్లో ఒకటి ఉంది, అలాగే చెట్ల కింద ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా స్నేక్స్, ఇది కొండ చిలువ ఉంటుందన్నమాట ఈ యొక్క ప్లేస్లో. సో రకరకాల స్నేక్ చూడొచ్చు, కొండ చిలువ ఇదే, కొండ చిలువ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇది పైకి ఎక్కుతున్నట్టుగా ఉంటుందన్నమాట, పాకుతున్నట్టుగా దాని మీద. ఇది కొండ చిలువటువంటి ఒక ప్లేస్ అన్నమాట ఇది. అని కనిపిస్తే చూడొచ్చు ఎంత స్మూత్గా ఎంత ఈజీగా వెళ్తుందో చూడొచ్చు కొండ చిలువ. దీనికి కూడా ఫుడ్ వాళ్ళు ఎప్పటికప్పుడు పెడతారనమాట. జనరల్గా ఇవి ఫారెస్ట్లో కానీ ఓపెన్ ప్లేస్లో ఉంటే హంటింగ్ వాటికి అవే చేసుకుని ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు, కరెక్ట్గా టైంకి ఫుడ్ ఇవ్వడం వల్ల ఇవి తినేయడం పడుకోవడం ఒకటి మాత్రమే తెలుస్తుంది వీటికి. హంటింగ్ అనేది మర్చిపోతుంది జనరల్గా అనమాట. చూడొచ్చు స్లోగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ వింగ్ అంతా కూడా స్నేక్స్ అనమాట, రకరకాల పాములు అనేవి మనకు కనిపిస్తాయి అనమాట ఇక్కడ. దాంట్లో కొండచెలవు ఉంటుంది, నాగు పాము ఉంటుంది, పింక్ కాబ్రా, వైట్ కాబ్రా, రెడ్ కాబ్రా, బ్లాక్ కాబ్రా, చాలా భయంకరమైన విష సర్పాలన్నీ కూడా ఈ వింగ్లో ఉంటుందన్నమాట. సో మనం చూడొచ్చు ఇదిగో రాచ నాగు మనకు కనిపిస్తుంది చివరిలో ఉందన్నమాట ముడుచుకొని. అదిగో చూస్తే కనుక అదిగో రాచ నాగు అనమాట. చాలా ఆల్మోస్ట్ ఒక 8-9 మీటర్స్ పొడుగుంటుంది అనమాట ఇది. ఇవన్నీ కూడా చిన్న చిన్న పాములు అనమాట. అవన్నీ కూడా ఈ చిన్న చిన్న హోల్స్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. మొత్తం ఇది ఒక క్యాబిన్లో ఉంటుంది అనమాట, గుహలా ఉంటుంది అనమాట ఇది. ఆ గుహలా ఒక పక్క ఏమో వాల్ ఉంటుంది, మనం వెళ్తుంటాం ఆ పక్క, ఓ పక్క అంతా గ్లాస్ ఉంటుందన్నమాట. గ్లాస్ కవర్ చేసుకుంటాం, ఈ స్నేక్స్ మనకు కనిపిస్తుంటాయి అనమాట మనకి ఎప్పటికప్పుడు. సో ఈ బాక్స్లు అనేది చూసారు కదా, దాంట్లో రకరకాల బాక్స్లు ఉంటాయి, ఆ బాక్స్లో యానిమల్స్ ఉంటాయి అనమాట మనకి కనిపిస్తుంది. కార్నర్లో ఒక స్నేక్ కనిపిస్తుంది. సో అలాగే ఇది మన ఇది విలేజెస్లో ఎక్కువ కనిపిస్తుంది, దీన్ని ఉడుమని పిలుస్తారు, దీన్ని అలా ఇంగ్లీష్లో కమరే డ్రాగన్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా విలేజెస్లో కనిపిస్తుంది అనమాట ఇది. సో ఇది ఇక్కడ నాక్టర్నల్ యానిమల్ హౌస్ అంటే నైట్ టైం మాత్రమే యాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ యానిమల్స్. సో దాంట్లో గబ్బిలం ఒకటి ఉంటుంది, అలాగే ముళ్ళ పంది ఒకటి ఉంటుంది, అలాగే ఇంకొక యానిమల్ ఉంటుంది చూసారు కదా. సో ఇటువంటి యానిమల్స్ ఓన్లీ నైట్ టైం మాత్రమే కనిపిస్తాయి, కానీ మనం లోనికి వెళ్ళి కెమెరాలు తీసిన యానిమల్స్ కనిపించవన్నమాట. సో మనము అంతా చూసిన తర్వాత నెహ్రూ జువాజికల్ పార్క్ అంతా చూసిన తర్వాత లాస్ట్లో ఉంటుందన్నమాట ఇది. దీన్ని చూసి మనం బయటకు వస్తే మనం ఎక్కడైతే ఫస్ట్ టికెట్ తీసిన ఎంటర్ అయ్యామో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేస్తామన్నమాట.
సో మొత్తం నెహ్రూ జువాలజికల్ పార్క్ మొత్తం అంతా తిరుగుకుంటూ మనం దీంట్లోకి లాస్ట్లో వస్తాం. దీంట్లోంచి లోనకి వెళ్ళి ఆ యానిమల్ చూసి బయటకు వచ్చేటప్పటికి మనం ఆల్మోస్ట్ మనం ఎక్కడైతే టికెట్ తీసి లోనకి ఎంటర్ అయ్యామో ఆ ప్లేస్కి వచ్చేస్తాం అన్నమాట. సో ఇటువంటి మరికొన్ని విషయాల కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బెల్ బటన్ మీద టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సన్ కాకినాడ యూట్యూబ్ ఛానల్.